మనకిచ్చిన ఈ సమయము విలువైనది కనుక అందరూ కూడా ఆయనకి కృతజ్ఞతాస్తుతులను చెల్లిద్దాం. కనుక అందరికీ దేవుని పేరిట మీకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని లేఖనాన్ని మరి మనం అందరం కూడా యథార్థతతో సత్యముతో మనం ఆరాధించినప్పుడు ప్రతి సమస్య నుంచి మనము మరి తొలగించబడి మనకిచ్చిన రక్షణ ఆనందాన్ని గ్రహింపు కలిగి మనము సాతాను తంత్రములను ఎదిరించే శక్తివంతులుగా ఉండాలి అని ఈరోజు దేవుని ఆత్మచేత మీతో ఈ లేఖనముల ద్వారా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కనుక మన జీవితాలలో ఈరోజు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. అందరూ కలిసి మనం ఏ స్థితిలో వచ్చున్నామో ఆ స్థితిలో మొదటి ప్రేమను దినదినము గుర్తు చేసుకుంటే సాతాను తంత్రములను మనము ప్రతి క్షణము కూడా గ్రహించగలం. ఆ యొక్క విశ్వాసాన్ని కోల్పోతే సాతాను మనలను మోసగించగా తప్పదు. ఈరోజు దేవుడు అంటున్నాడు, తాత్కాలికమైన శ్రమలలో మనము ఎన్నో సమస్యలను కలిగి మనం ఈ లోకములో ఏ రీతిగా జీవించాలా అని అనుకుంటున్నాం. కానీ దేవుడు అంటున్నాడు, యేసుక్రీస్తునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారి అందరికీ హింసలు కలుగుతాయి. కనుక ధైర్యము తెచ్చుకునండి. యేసు ఈ లోకములో మన కొరకు అనేక శ్రమలు అనుభవించాడు. ఈ లోకము యేసు ప్రభు నిర్మించింది, కానీ మనము ఏమి చేస్తున్నాం చెప్పండి? దేవుడు మనకు అప్పగించున్నాడు, ఈ భూమి మీద సర్వాధికారం ఇచ్చున్నాడు. ఈ భూమి ఆకాశములన్నీ కూడా మన వశము చేసి సమస్త ప్రకృతిని, ప్రకృతిలో ఉన్న సమస్తమైన వృక్ష ఫలములను, జీవములను, జీవాత్మలను, అలాగే సమస్త జీవము కలిగిన జంతువులన్నిటినీ కూడా మన వశం చేస్తున్నాడు. అన్నిటినీ మనకు ఆహారముగాను మనకు ఆరోగ్యముగా ఉండటానికి దేవుడు సమస్తము అన్నిటినీ ఈ ప్రకృతిలో నిర్మించి దీని ద్వారా మనము ఆశీర్వదించబడాలి అని, ఈ భూమిలో ఫలభరితమైన ఆహారము తింటూ ఆ భూమి ఫలిస్తూ ఉండగా ప్రతి ఒక్కరూ ఫలభరితమైన ఆహారం తింటూ వారి జీవితాలు ఫలింపు కలిగి ఉండాలి అని దేవుడు మనలను కోరుకున్నాడు. కానీ ఏం చేస్తాను చెప్పండి, మనమందరము ఏకముగా త్రోవ తప్పిపోయి ఉన్నాం. దేవుని యొక్క మార్గాలను విడిచిపెడుతున్నాం. దేవుడు చేసిన మేళ్లను మరిచిపోతున్నాం. దేవుని సన్నిధిలో ఎలా మరిచిపోతున్నాం చెప్పండి? మన పితరులైన ఆదామావలు ఏనాడైతే దేవుడు వారికి ఇచ్చిన పరిశుద్ధతను వారు మరి దేవుని సన్నిధిలో పోగొట్టుకుని అపవాది మాటలను విని దేవుని పరిశుద్ధతకు దూరముగా వెళ్ళిపోయారు. అపవాది అనేకులను మోసపుచ్చుతూ ఉన్నాడు. ఈ లోకములో అపవాది ఏర్పరచబడిన ప్రతి కుటుంబాన్ని, ప్రతి సంఘాన్ని, ప్రతి వ్యక్తి మీద వాడు దృష్టి పెట్టి ఉన్నాడు. కనుక నీవు ఏ స్థితిలో ఎలా ఎదుగుతున్నావో, ఏ రీతిగా నీ జీవితము ఆత్మఫలములు ఎలా ఉన్నావో, నీవు ఫలించే ఆ ఫలితాన్ని, ఆ ఫలభరితమైన జీవితాన్ని పాడు చెయ్యాలి అని వాడు ఆది నుండి కూడా మన మీద దృష్టి కలిగి ఉన్నాడు. వాడి తలాంతులను ఎరిగిన వారిగా ఉన్నాము కనుక ప్రతి విషయంలో క్రీస్తు యేసును అంగీకరించిన మీలో ఈరోజు హింసలు కలుగుతాయి, శ్రమలు వస్తాయి, అలాగే అనేక కలవరాలు వస్తాయి. కానీ వాటన్నిటినీ ఎదిరించగలిగే శక్తివంతులుగా మీరు ఉండాలి. దేవుడు మనలను ఆ రీతిగా సృష్టించాడు. ఆనాడు మన పితరులైన మన ఆదాము అవ్వల ద్వారా పోగొట్టుకున్న మహిమను దేవుడు మరలా తిరిగి ఆయన రక్షణ ఆనందము ద్వారా మనకు కలగచేశాడు. కలగచేసి ఈ లోకములో మీకు శ్రమ కలుగుతున్నది, ఆయనను మీరు ధైర్యం తెచ్చుకొని మరి ఈ లోకములో ప్రతి విషయంలో ఆత్మ ఫలములు ఫలించేవారిగా చేదైన వేరు మీ హృదయాలలో, మీ కుటుంబాలలో ఎక్కడైనా ఎదిగిన ఎడల మీ కుటుంబము ఇంకా సంఘము కూడా అపవిత్రులైపోతారు. కనుక అది ఎదగకుండా ఆ ఏరైనది
చేదైన వేరు మీ హృదయములో రాకుండా జాగ్రత్తగా చూసుకునండి. దేవుడు మీకు చూపించిన రక్షణ, మీకిచ్చిన రక్షణ ఎంతో శక్తివంతమైనది. కనుక అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె నడుచుకునండి. కనుక యేసుక్రీస్తులో మనము జీవించుస్తున్నప్పుడు హింసలు కలుగుతాయి. అలాగనే దేవుడు అంటున్నాడు, సద్భక్తిని మనము ఉద్దేశించి జీవించినప్పుడు, అలాగే మోసగాళ్ళు ఎలా ఉన్నారు చెప్పండి, అయితే దుర్జనులు వంచకులు ఇతరులను మోసపుచ్చుసు తమను తాము మోసపరుచుకొనుసు అంతకంతకు వారు మీ ఎదుటనే చెడిపోతారు. అంతకంతకు వారు, వారి మాటలు, వారి ప్రవర్తన, వారి ఆలోచనలు చూడండి. వారు ఎంతగానో ఎదుగుదల కలిగిన వారిగా ఉంటారు. వారు ఎంతగానో యేసుక్రీస్తు నామములో ఆశీర్వదించబడిన వారిగా మీలోనే ఉంటారు. కానీ వారి ఎదుగుదల ఏమవుతుంది చెప్పండి? అంతకంతకు వారు చెడిపోతారు. యేసుక్రీస్తును అంగీకరించిన వారు, హృదయపూర్వకముగా ఆయనను రక్షకునిగా అంగీకరించిన వారు, హృదయపూర్వకముగా యేసు నా రక్షకుడు, మా సొంత రక్షకుడు, మా కుటుంబానికి, మాకు మా పనులలో, మేము చేసే ప్రతి పనిలో మాకు రక్షకుడిగా ఆయనను ఏర్పరచుకుని కాపరిగా నిర్మించుకుని ఉన్నాం అన్న ప్రతి కుటుంబాన్ని దేవుడేం చేస్తాడు చెప్పండి? ప్రతి శ్రమలో, మనకు కలిగిన ప్రతి వేదనలో, తగిన సమయంలో మనలను ఆదరించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. క్రీస్తులో మనము జీవించినప్పుడు నిందలుంటాయి, హింసలుంటాయి, శ్రమలుంటాయి. కానీ వీటన్నిటికీ కారణం మన విశ్వాసము లేదా? దివారాత్రులు ప్రార్థన చేస్తున్నాం, పాటలు పాడుతున్నాం, దేవాలయానికి వెళుతున్నాం, వాక్యం చదువుతున్నాం, మన అలాగే ఆరాధనలో పాల్గొంటున్నాం, ప్రతి ఉపవాస ప్రార్థనలో పాల్గొంటున్నాం. కానీ ఏమిటి నాకు ఈ శ్రమలు అని ప్రతి వారు కూడా ఆలోచిస్తారు. కానీ దేవుడు ఏమంటున్నాడు చెప్పండి? కొన్ని మహిమార్థముగా మీకు దేవుడు కొన్ని శ్రమలు ఒకవేళ మనకు రప్పించినా అది మహిమార్థముగానే మారతాయి. కానీ దేవుడు రోమా పత్రికలో ఏమంటున్నాడు చెప్పండి? 6:23 పాపము గర్భము ధరించి అది మరణమును కన్నది. పాపము గర్భము ధరించి, పాపము వల్ల వచ్చు జీతము మనకు శ్రమలు, వేదనలు, రోగములు, సమస్యలు ఆది నుంచి మనకు కలిగి ఉన్నాయి. మన పితరులైన ఆదాము అవల వల్ల వారికి ఇచ్చిన సమస్త జీవవృక్ష ఫలాలను పోగొట్టుకుని వారు జీవాన్నిచ్చే ఈ ప్రకృతిలో హాయిగా సంతోషించేవారు, దేవుని సన్నిధికి ఎప్పుడైతే వారు దూరమై ఉన్నారో ఆనాడు సమస్యలు వారి కుటుంబాలకి, వారికి అన్నీ కూడా కలిగి ఉన్నాయి. కనుక వారి సంతానముగా మనం ఉన్నాము. కనుక ఈరోజు మన జన్మ పాపము, కర్మ పాపము మనం ఈరోజు మన మీద ఏలుబడి చేస్తుండగా దేవుడు అట్టి స్థితిలో నుంచి మనలను రక్షించి, తన రక్షణిచ్చి, ఈరోజు ఈ లోకంలో జీవించినప్పుడు మీకు శ్రమ కలుగుద్ది, అయినను మీరు ధైర్యం తెచ్చుకోండి. యేసుక్రీస్తును అంగీకరించిన వారులారా, యేసుక్రీస్తును అంగీకరించినందుకు మనకు దేవుడు మనకిచ్చేది జీవాన్ని ఇచ్చున్నాడు. ఎందుకంటే ఈ లోకంలో ప్రతి మానవుడు చనిపోవలసిందే, కానీ రెండవ మరణం అనేది ఉన్నది. ఆ జీవాన్ని, ఆ నరకానికి పోకుండా, ఆ శుభించబడిన ఆ దూతలతో మనం నరకానికి పోకుండా దేవుడు సమస్త మానవాళి ఎడల అమాయకులైన వారిని కాపాడుట కొరకు ఆయన రక్షణ వారికి సిద్ధపరిచి, ఆ రక్షణ ఆనందాన్ని తానే మనకు బయలుపరిచి ఉన్నాడు. కనుక ఈ రక్షణ ఆనందాన్ని మనము ఈ లోకములో జీవిస్తూ, ఈ లోకములో జీవించినంతకాలం నిందలు, బాధలు, శ్రమలు ఉంటాయి. కానీ దేవుడు అంటున్నాడు, వాటన్నిటిలో నుంచి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. మనకంటే ముందుగా ఆయన అనేక శ్రమలు అనుభవించాడు. మనకన్నా ఆయన అనేక శ్రమలు ఈ లోకములో అనుభవించి మన కొరకు తన అడుగు జాడలను మన కొరకు విడిచి వెళ్ళున్నాడు. ఆ అడుగు జాడలలో నీ అడుగులు వేస్తే నీ అడుగు జాడలు ఎప్పుడూ తప్పిపోకుండా ఆయన అడుగు జాడల్లో నడిస్తే తప్పకుండా ప్రతి శోధనలను జయించగలుగుతావు. లేకపోతే నీ ఇష్టానుసారముగా నీ సునీతి చేత నడిచిన ప్రతి ఒక్కరూ
ఈ లోకములు మన పితరుల వలె తండోపతండాలుగా అనేకులు మృతుల సంఖ్యలోని జీవిస్తూ ఉన్నారు. కనుక దేవుడు అలాంటి స్థితిలో ఉన్న వారికి దేవుడు ఈరోజు ఆయన మనతో ఈ యేసుక్రీస్తు నందు ఉన్న మనకు శ్రమలు ఉంటాయి, హింసలు ఉంటాయి, అయినను మీరు ధైర్యము తెచ్చుకునండి, ధైర్యముగా నిలబడండి. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి తన కృపకు మనకు అర్హులుగా చేశాడు. ప్రతి విషయంలో మనము దేవుని నామాన్ని విరిగిన వారిగా ఉండాలే, కానీ మనము నీచము గొనుగుడు సునుగుడులో జీవించే వారిగా ఉండకూడదు. కనుక దేవుడు మనకు దేహాన్ని నిర్మించాడు, ఇది దేవాలయముగా ఉన్నది. కానీ ఈ దేవాలయాన్ని మనము ఏం చేస్తున్నాం చెప్పండి? అపవిత్రమైన అబద్ధాలకు, మోసాలకు, అవినీతికి, అక్రమాలకు, అపవిత్రమైన క్రియలకు ఈ శరీరాన్ని మనము దాన్ని వాడుకుంటున్నాం. కనుక శరీరానికి వస్తున్నాయి కానీ శ్రమలు నీ ఆత్మకు మాత్రము రావటం లేదు. నీ ఆత్మకు ఏ మాత్రము కూడా వ్యాధి లేదు. ఉన్నది నీకేంటి చెప్పండి? శరీరానికి. ఈ శరీరము మనకు మట్టితో చేయబడినది. దేవుడు పరిశుద్ధంగా మనలను నిర్మించాడు. పరిశుద్ధులుగా ఉండవలసిన మనము ఈరోజు మన యొక్క పాపముల వల్ల మనం ఈరోజు సమస్యలకు, శోధనలకు ఈ శరీరాన్ని గురి చేసుకుని ఉన్నాం. ఆయనను దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? దానిని దినదినము క్షణక్షణము ఆయన అడుగు జాడల్లో నడుస్తూ నీతి మార్గములో జీవిస్తూ ఈ లోక సాతాను మార్గాలు నేత్రాశ జీవపు డంబము వైపు పరిగెట్టకుండా దేవుడు నీకు చూపించిన ఆదరణను బట్టి నీవు విశ్వాసముతో దినదినము మార్పు చెందుచు, దినదినము ఆయన సన్నిధిలో నీ యొక్క ఆత్మను పరీక్షించుకొనుచు, మేలైన మార్గము కలిగి నడుస్తున్నానా, మేలుకరమైన మాటలు వింటున్నానా, లేకపోతే నాకు సోదైన మాటలు ఏదైనా నా హృదయంలో ధరబడుతున్నాయా అని నీ అంతరాత్మను నీవు ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటే మనము ఎప్పటికప్పుడు ఎలా ఉంటాం చెప్పండి? దేవుని యొక్క నీడలో జీవించే వారిగా ఉంటాం. దినదినము ఆయన కాపుదల్లో నడుస్తూ ఉంటాం. దినదినము ప్రతి శ్రమ నుంచి, వేటగాని ఉరి నుంచి, వ్యాధుల నుంచి, శోధన నుంచి దినదినము ఆయన నిన్ను కాపాడుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అలాంటి జీవితం మాకెందుకండి? ఈ శరీరం మాకెందుకు ఇచ్చారని మనం అనొచ్చు. కానీ ఈ లోకములో ఈ జీవితం ఎంతో గొప్పది. దేవుని స్వరూపములో జన్మించడం ఎంతో గొప్పది. దేవుని జ్ఞానము కలిగి దేవుడు నీకు సమస్త ఆలోచనలు ఇచ్చాడు. మంచి ఏమిటో చెడ్డ ఏమిటో తెలుసుకుని నీ అంతటా నీవే దేవునితో నడిసే భాగ్యాన్ని ఈరోజు నీకు కలగచేశాడు. ఈరోజు నీకు అప్పగించిన దాన్ని సద్వినియోగపరచుకోవాలని, అజ్ఞానము వలె కాకుండా జ్ఞానము కలిగి జీవించాలి అని దేవుడు నీకు అవకాశాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవునితో నడిసే భాగ్యం, దేవుని ఆలోచనలో మనము జీవించేవారిగా, దేవుని శ్రమలలో పాలి భాగస్థులుగా ఉండేవారిగా, అలాగే ఈ లోకములో మన సహోదరుల ఎడల మనము ప్రేమ ఐక్యత కలిగి వారిని కూడా మనతో ఐక్యత భావము కలిగిన వారిగా, దేవునితో సంబంధులుగా ఉండే భాగ్యాన్ని చేసే అధికారాన్ని దేవుడు మనకు ఇచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక ఏ రీతిలో మనము దేవుని యొక్క ఇచ్చిన రక్షణానందాన్ని ఎలా కాపాడుకుంటున్నాం? పిలిపిలకు రాసిన పత్రిక 2:12 దేవుడు ఏమంటున్నారు చెప్పండి? సహోదరులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము ఎదుట ఉన్నప్పుడు మాత్రమే, చెప్పండి, ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించండి. దేవుడు ఏమంటున్నారు చెప్పండి అక్కడ? సహోదరులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారం, దేవుని యొక్క మాటకు విధేయత కలిగిన వారిగా ఉన్న ప్రకారము, నా ఎదుట ఉన్నప్పుడు విధేయత కలిగిన వారిగా కూర్చున్నారు, విధేయత కలిగిన వారిగా నా మాటలు వింటున్నారు. అలాగే ఈ రక్షణ ఆనందాన్ని మీకు దేవుడు ఇచ్చిన ఈ అనుభవాలను, దేవుడు మీ ఎడల చేసిన ప్రతి ఒక్క కార్యాన్ని బట్టి, ఈ రక్షణ ఆనందాన్ని మీకు కలగ చేసిన సంతోషాన్ని బట్టి, ఆ ఆనందములో జీవిస్తున్నప్పుడు
నా ఎదుట ఉన్నప్పుడు నా మాటలు వింటున్నప్పుడు ఎలా ఆనందముగా ఉన్నారో నేను లేని కాలమందు ఈ రక్షణ అనుభవంలో భయముతో వణుకుతూ కొనసాగించండి. భయముతో వణుకుతూ ఈ లోకంలో మనము ఇష్టానుసారముగా నడిచే అంత దేవుడు మనకు విశాలత కలగచేసిన ఈ లోకము సాతానుది. కనుక తన అనుచరులు తన వారు ఈ లోకములో సంఘములో కుటుంబాలలో ఉన్నారు. ఎక్కడ చూసినా సంఘాలలో ఉన్నారు సాతాను అనుచరులు, అలాగే కుటుంబాలలో ఉన్నారు, రాజ్యాల్లో ఉన్నారు. కనుక ప్రతి క్షణము ఈ రక్షణ అనుభవాన్ని కలిగి ఉన్న మీరు భయముతో వణుకుతో మీ సొంత రక్షణ కొనసాగించండి. ఎందుకండి? మన ఇష్టానుసారముగా జీవించడానికి దేవుడు మనకు ఈ లోకాన్ని స్వతంత్రంగా ఇచ్చాడు, దాన్ని పోగొట్టుకున్నాం. ఈరోజు స్వాతంత్రం మనది కాదు, సాతానుది. కనుక వాడు ఏదైనా చేయగలడు. కనుక ఈ రక్షణ ఆనందాన్ని పోగొట్టుకునకుండా మీరు నా ఎదుట ఉన్నప్పుడు భయభక్తులు కలిగి దేవుని యొక్క రక్షణ ఆనందములో ఏ రీతిగా ఆనందపడుతూ ఆనందిస్తూ సంతోషిస్తున్నారు ఈ అనుభవాలను నిత్యము మీరు కలిగి ఉండాలని దేవుడు మనలను కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రము. ఆయన దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాడు. యెషయా గ్రంథము చెప్పని 42వ అధ్యాయము 6వ వచనం, వారి కన్నుడు తెరుచుటకును బంధింపబడిన వారిని చెరసాలలో నుండి విడిపించుటకును చీకటిలో నివసించున్న వారికి బందీ గృహములలో ఉన్న వారికి వెలుపలకి తెచ్చుటకు యెహోవానకు నేను నీతి విషయములో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకుని ఉన్నాను. నీ చెయ్యి పట్టుకుని ఉన్నాను, నీతి విషయములో నిన్ను నేను పిలుచుకొని ఉన్నాను. యెషయా గ్రంథము 52వ అధ్యాయము మనం ఏమై ఉన్నాం చెప్పండి. బందీ గృహములోనికి మనం ఎలా వెళ్ళి ఉన్నామో దేవుడు చెప్తున్నాడు. మనమందరము కూడా సాతానుకి అమ్ముడు పోయి ఉన్నాం. మనమందరము మన పితరుల నాటి నుంచి మనము ఆదాము అవ్వల సంతానమైన వారు అందరూ కూడా ఆది నుంచి కూడా మనం ఏమై ఉన్నాం చెప్పండి. సమస్తము మనము అందరూ అమ్ముడు పోయి ఉన్నాం. వాడి చేతిలో నుంచి మనలను విడిపించాలి అంటే దేవుడు మనలను ఏమంటున్నారు చెప్పండి. అక్కడ యెషయా గ్రంథం 52వ అధ్యాయం 3వ వచనం, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు ఊరకనే అమ్మబడితిరా, కొరకు మనము అమ్మబడి ఉన్నాం. ఆహారము కొరకు అనేకులు ఒక పూట కూటి కొరకు వేస్తావు. ఏసావు ఏం చేశాడు చెప్పండి? ఒక్క పూట కూటి కొరకు దేవుడు ఇచ్చిన స్వతంత్రాన్ని ఆశీర్వాదాన్ని అమ్ముడిపోయాడు. నాకు ఆహారం పెట్టాయా, ఈ దేశసత్వం నన్ను ఏమి కాపాడుతుంది? దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలు, ఇప్పుడు నాకు ఆకలి దప్పుల చేత నేను సస్తున్నాను. దేవుడు అంటున్నాడు, యేసుక్రీస్తుని అంగీకరించిన వారికి అనేక శ్రమలు హింసలు ఉంటాయి, కానీ దేవుడు అంటున్నాడు వాటిలో తప్పించుకునే మార్గాన్ని నేను నీకు చూపిస్తున్నాను. కనుక ఆ మాత్రము మీరు ఓర్పు కలిగి ఉండలేరా? సాతాను మిమ్మల్ని ఒకవేళ శోధించిన ఎడల దాని బలమైన చేతి నుండి మీరు అమ్ముడు పోయిన మిమ్మలను నేను ఎలా రక్షించాను చెప్పండి. అమూల్యమైన రక్తము మీ కొరకు చిందించి మిమ్మలను కొని ఉన్నాను. ఎలా కొని ఉన్నాడు చెప్పండి? తాను అమూల్యమైన రక్తం ఇచ్చి మనలను కొని ఉన్నాడు. కనుక చూడండి, 1 కొరింథీయులు 7వ అధ్యాయం 23వ వచనములో, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకండి. సహోదరులారా, ప్రతి మనుష్యుడు ఏ స్థితిలో పిలువబడి ఉన్నాడో ఆ స్థితిలో మీరు దేవునితో సావాసము కలిగిన వారిగా ఉండండి. ప్రతి మనుష్యుడు అమ్ముడు పోయారు. ఎవరికి అమ్ముడు పోయారు చెప్పండి? ఆహారము కొరకు, జీవనోపాధి కొరకు, అలాగే సమస్యలను సాతాను మనకు అనేక సమస్యలు కలగచేసినప్పుడు
ఆ సమస్యలలో మనము వాడికి అమ్ముడిపోయాము. లోకమంతా అమ్ముడిపోయింది, కానీ దేవుడు వాడి చేతి నుండి దేవుడు మనల్ని అమూల్యమైన రక్తము చేత కొని ఉన్నాడు. ఆయన రక్తం ఇచ్చి ప్రతి జన్మలో ప్రతి భాషలో మాట్లాడే వారిలో యూదుడని క్రీస్తు దేశస్థుడని ఏ భేదమే లేక అందరినీ ప్రభు నామములో ప్రార్థన చేసే వారి రక్షణ కొరకు ఆయన అందరినీ కూడి ఆయన తన రాజ్య వారసులుగా మనలను చేసుకుని ఉన్నాడు. కనుక ఈరోజు ఆయన రక్షణ ఆనందాన్ని మనము ఈరోజు నిర్లక్ష్యత చేయకుండా అల్పకాల పాప భోగములను అనుభవించడం కొరకు ఈ లోకములో శాశ్వతమైన ఆశీర్వాదాలు పోగొట్టుకోనకుండా దేవుడు ఏ స్థితిలో నిన్ను పిలిచి ఆయన సన్నిధిలో నీకు ఆదరణ కలగచేసి నీ కుటుంబాన్ని కట్టి నిన్ను రక్షించి నీకు ఆదరణ చూపించున్నాడో ఆ మొదటి ప్రేమను నీవు కలిగి ఉండాలి అని. సాతాను తంత్రములను దినదినము ఈ లోకములో సంఘాలను కుటుంబాలను ప్రతి వ్యక్తిని ప్రతి యవనస్తుని యవనస్తురాలను కూడా పాడు చేయాలి అని వాడు ఎంతో ఆలోచన కలిగి ఉన్నాడు. కనుక మనం ఏం చేయాలి చెప్పండి? తంత్రములను ఎదిరించుకునే వారిగా, సాతాను తంత్రములను ఎదిరించగలిగే వారిగా మన జీవితాలను మనం కాపాడుకుని దేవుడు ప్రతి వారికి కూడా ఒక ఆశీర్వాదాలు సిద్ధపరిచాడు. ఆ కుటుంబంలో కొన్ని ఆశీర్వాదాలు కొంతమందికి లేటుగా ఉంటాయి, కొంతమందికి దేవుడు తగిన సమయంలో ఇస్తూ ఉంటాడు. కనుక దేవుడు మన ప్రార్థన వింటలేదా? దేవుడు మన ప్రార్థన వినడా? వినగలిగిన శివులు ఆయనకు లేవా? కనుక దేవుడు అంటున్నాడు, ఇదిగో నీ పాపములే నీకు నాకు అడ్డుగా ఉన్నాయి, నీ మొర నేను వినకుండా ఉన్నానా? వాటిని తొలగించుకో, ఒప్పుకుని తొలగించుకో, సమాధానపడు. ఈరోజు అమ్ముడిపోయిన నిన్ను విడిపించి స్వతంత్రుడిగా ఆయన రక్షణించి ఈ లోకములో నిలబెట్టాడు. ఈ రక్షణ ఆనందాన్ని నీవు నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాకుండా నేను లేని కాలములు భయముతో వణుకుతో అది నీవు కాపాడుకుంటే నీ కుటుంబానికి నీకు నీవు చేసే ప్రతి పనిలో అలాగే నీవు ఆత్మీయ పోరాటములో సాతాను తంత్రములను ఎదిరించే శక్తి ఆయన నీకు ఇచ్చి ఉన్నాడు. వాటన్నిటినీ మనము ఈరోజు ఏ రీతిగా సద్వినియోగపరుచుకుంటున్నాం? ఏ రీతిగా అజ్ఞానులుగా ప్రవర్తిస్తున్నామా? దేవుడు మనకు చూపించిన ఆదరణను మొదటి ఆ యొక్క ప్రేమ నీలో ఉంటే అన్నిటినీ నీవు సహించగలవు. ఆ మొదటి ప్రేమలో నీవు తొలగిపోతే అన్నిటిలో నీవు కలవరాలు నీకు తప్పవు, అన్నిటికీ కలవరాలే. నీ కుటుంబం మరలా ఏ స్థితికి వెళ్తుంది? దేవుడు ఏ స్థితిలో తీసుకొచ్చాడు? ఏ స్థితిలో నేను అంగీకరించాడు? నీ సహోదరులకు తీర్పు తీర్చడానికి దేవుడు నీ ఉద్దీర్పరిగా నిన్ను నిర్మించాడా అంటున్నాడు. నీ సహోదరుల మీద నేరము మోపటానికి నీవెవరు? ప్రతి మనుష్యుడి క్రియలను ఆయన ఎరిగి ఉన్నాడు, ప్రతి మనుషుని ప్రవర్తన ఆయన ఎరిగి ఉన్నాడు. కనుక మనము మన సహోదరుల మీద తీర్పులు తీరుస్తున్నాం. వారు తప్పులు చేశారని, ఊపులు చేశారని, నీ ఏ స్థితిలో ఉన్నావు, నువ్వు ఏ స్థితిలో వచ్చావు, ఆ స్థితిలోనే దేవునితో నీవు సావాసము కలిగి ఉండమని దేవుడు మాట్లాడాడు. ఆయన రక్తమిచ్చుకున్నాడు, ఆయన గొప్పవాడిగా చేశాడు. ఈరోజు ఆయన సన్నిధిలో మాట్లాడే వ్యక్తిగా, మాట్లాడే వాడిగా నిన్ను చేశాడు. అది ఎలా మాట్లాడాలి? దేవుని జ్ఞానము కలిగిన వ్యక్తిగా, ఐక్యత సంఘములో సమాధానము కలిగిన వ్యక్తిగా, దేవుని ప్రేమలో నిలిసిన వ్యక్తిగా, దేవుని ప్రేమలో ఆయన నీ మాటలలో నీ క్రియలలో సంతోషించే వ్యక్తిగా నీ ప్రవర్తన ఉండాలి అని ఆయన కోరుకుంటున్నాడు. దేవుని చిత్తములో లోబడాలని దేవుని పక్షాన మిమ్మలను కోరుకుంటున్నాడు. దేవుని వాక్యము దీవించునుగాక. హల్లెలూయా. అయ్యగారికి అమ్మగారికి వందనాలండి. మాది గన్నవరం పక్కన దావాజిగూడెం అండి. 3 సంవత్సరాల నుంచి నాకు గ్యాస్ ట్రబుల్ లాగా వచ్చేసిన కడుపంత ఉబ్బరం ఎక్కడెక్కడ పట్టేస్తూ ఉండేవాడి. పెద్ద హాస్పిటల్ తీసుకెళ్తే ఆయన అన్ని టెస్టులు చేసి ఇతని పరిస్థితి చాలా సీరియస్గా ఉంది, బాగా నాకు పరీక్ష చేశారండి. పరీక్ష చేసి ఏమవుదమ్మా, మందుల ద్వారా తగ్గిపోతా అని చెప్పారండి. అని 10 రోజులు మందులు ఇచ్చారండి. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత
మళ్ళీ రెండో రోజున మళ్ళీ బాగా ఎక్కువైపోయింది. అప్పుడు అక్కడ ఎవరో ఈ చర్చ్ గురించి చెప్పారండి, ఇక్కడ చాలా స్వస్థతలు వస్తాయని చెప్పి చెప్పుకుంటున్నారంట. ఏం గారు ఈయన ఆ అడ్రస్ ఆ కాగితం మీద రాపించుకుంది. అలాంటిది అమ్మగారికి ఫోన్ చేసి, అమ్మ మేము పలానా గన్నవరం పక్కన దావాజుడు అమ్మది, మేము ఇట్లా హాస్పిటల్లో ఉన్నాం అమ్మ, మరి మీ దగ్గర రావాలనుకుంటున్నాం మరి మేము అంటే, అయ్యా మీరు రెండే తప్పకుండా రండి, మీరు 7 వారాలు వస్తే తప్పకుండా తగ్గిపోద అని చెప్పి అయ్యగారు కూడా చెప్పారండి. ఆ మొదటి వారంలో కూర్చోలేము అనుకున్నానండి, అట్లా ఇది 4వ వారం అండి. ఇప్పుడు చాలా తగ్గిపోయిందండి, చాలా చాలా వరకు తగ్గిపోయిందండి. దేవుడి చిన్న సాక్ష్యాన్ని దీవించాలని మేము కోరుకుంటాం. అమ్మగారికి నా వందనాలు, అయ్యగారికి నా వందనాలు. మరి నేను ఫస్ట్ ఈ సన్నిధికి వచ్చాను అనమాట. అన్నయ్య వాళ్ళకి పిల్లలు లేరు, మన ఊరు అమ్మాయి సన్నిధికి మరి అమ్మాయి వస్తుంది కదా అన్నప్పుడు, అమ్మ వచ్చిన తర్వాత మరి వచ్చిన 3 నెలలకి మరి వదిన ప్రెగ్నెంట్ అనమాట. కేజీఏ పుట్టాడు బిడ్డ, 4 రోజులు ఉంచారు. 4 రోజులు ఉంచిన తర్వాత ఆ బిడ్డ ఇంకా తగ్గిపోతున్నాడు, 700 గ్రాములకే వచ్చాడు అనమాట. మరి వచ్చిన తర్వాత మరి అయ్యగారికి అమ్మగారికి ఫోన్ చేస్తాం. ఫోన్ చేసిన తర్వాత అమ్మ మరి అయ్యగారు అన్నారు ఏమవుదమ్మా, మరి మేము ప్రార్థన చేస్తాము, ప్రార్థన పెట్టించామన్నమాట. ప్రార్థన పెట్టించినప్పుడు మరి 700 గ్రాములు ఉన్న పిల్లడు కేజీ 200కి వచ్చాడనమాట. తర్వాత మళ్ళీ 15 రోజులు అయిన తర్వాత మళ్ళీ పెడదామమ్మా అన్న అన్నారు. మళ్ళీ తర్వాత దగ్గర దగ్గర కేజీన్నర వచ్చాడనమాట. మరి అలాంటి బిడ్డ ఇప్పుడు సజీవ లెక్కలో ఉంచాడు దేవుడు, సజీవంగా ఉన్నాడు ఇప్పుడు. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించును కాక. అమ్మగారికి అయ్యగారికి వందనాలు. మా అమ్మగారు సూరంపల్లి నుంచి వస్తుంది. లివర్లో నాకు గడ్డ ఉందమ్మ, చిన్న గడ్డ అని స్కానింగ్లో తేలింది అనమాట. 2014లోనే తేలింది అది. MRI స్కానింగ్ తీపించుకోమని అక్కనిచ్చి పంపించా. అమ్మ అది క్యాన్సర్ గడ్డ అంట అని చెప్పేసరికి, ఆ క్యాన్సర్ గడ్డ అని తెలియగానే నాకు నరాల్లో శక్తి కూడా పోయి, ప్రభువ నీ చిత్తం అయితే నిమిషంలోనే ప్రభువ, అయ్యా ఈ క్యాన్సర్ వ్యాధి ఇప్పుడే లేదని ప్రభువ ఈ రిపోర్ట్లోనే మాకు ఇవ్వయ్యా, నువ్వు నీ సన్నిధిలో నేను గొప్ప సాక్షిగా నిలబడతాను ప్రభువ, ఇది ఎక్కడ కూడా చూడలేని సన్నిధి ప్రభువ, ఇది గొప్ప దైవ జనులను ఇక్కడ ఎంతగానో వాడుకుంటున్నావు ప్రభువ, నా అమ్మని రక్షించు నాయన, ప్రభు నీ చిత్తం అయితే ఇది ఇప్పుడే మాయం చేయి ప్రభువ, ఈ క్యాన్సర్ అనుకున్నాను, ఇది 3 రోజులకు వచ్చింది రిపోర్ట్, ఆ రిపోర్ట్లోనే దేవుడు తీసివేసాడు అనమాట. డాక్టరే ఏం బాధపడమాకమ్మా, ఏం భయం లేదు, నీకు ఆ వ్యాధి లేదని దేవుడు ఆయన నోటి ద్వారా చెప్పించాడు అనమాట మాకు. గొప్ప సాక్ష్యం దేవుడు దీవించును గాక.